కేరళలోని టెంపుల్స్లో గన్నేరు పూల వాడకాన్ని దేవుడికి సమర్పణను బ్యాన్ చేస్తారు ఈ దిశగా కేరళలోని రెండు టెంపుల్ బోర్డ్స్ ఒక బ్యాన్ విధించాయి ఈ రెండు టెంపుల్ బోట్స్ కింద దాదాపు రెండు వేల ఐదు వందల పైచులకు కేరళలో ఆలయాలు వస్తాయన్నమాట అసలు ఒలియాండర్ ఫ్లవర్స్ గన్నేరు పూలు చేసిన తప్పేంటి అసలు గన్నేరు పూలపైనే ఈ వివక్ష ఎందుకు కేరళలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి యూకేకి నర్సుగా వెళ్ళబోతుంది జాబ్ కూడా వచ్చిందనమాట ఆ అమ్మాయి కేరళలో అలిపిలో వాళ్ళ ఇంట్లో గన్నేరు పూలు ఆకులు ఉన్న చెట్ల దగ్గర నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ సరదాగా గన్నేరు పూల రెక్కలు ఆకులు నమిలిందంట ఆ విషయం లోపలికి వెళ్ళిపోయింది సో అమ్మాయికి వెంటనే వామిటింగ్స్ మోషన్స్ డిజినెస్ ఇవన్నీ వచ్చేసింది హాస్పిటల్ అడ్మిట్ అయింది ఫ్లైట్ ఎక్కాల్సిన అమ్మాయి చనిపోయింది ఎయిర్పోర్ట్లో కుప్పగొల్లిపోయింది చనిపోయింది సో దాంతో డాక్టర్స్ అమ్మాయి ఏం తింది ఏమైందని చెప్పి టాప్సీ చేశారు దానిలో తెలింది అమ్మాయి శరీరంలో పాయిజన్ అయింది గన్నేరు పూల ఆకులు రెక్కలు తిన్నాకే అమ్మాయి పాయిజన్ అయింది అనమాట దీంతో కేరళ మొత్తం ఎలర్ట్ అయిపోయింది కేరళలో గన్నేరు పూలని అరళి అంటారు మనం ఇంగ్లీష్లో ఒలియాండర్స్ అంటాం కేరళలో అరళి అంటారు తెలుగులో గన్నేరు పూల చెట్లు మనకు తెలుసు పింక్ కలర్లో వైట్ కలర్లో రకరకాల కలర్స్ లో జనరల్ గా ఇంటి ముందు ఫెన్సింగ్కి వాడుతుంటాం ఈ పొల చెట్లు జనరల్ గా డ్రౌట్ రెసిస్టెన్స్ అనమాట ఎక్కువ నీళ్లు పోయేక్కర్లే ఎక్కడైనా పెరుగుతుంటాయి ట్రాపికల్ సబ్ ట్రాపికల్ టెంపరేట్ చాలా క్లైమేట్స్ అవి వాడతాం విరివిగా దొరుకుతాయి మనం సరదాగా ఇంటి ముందు రకరకాల చెట్లు వేసేసుకుంటాము ఇంటికి ఫెన్సింగ్ గా వాడతాము తర్వాత ల్యాండ్స్కేపింగ్ కి కొంచెం కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా కనిపించడానికి ఇది వాడతాం ఈ చెట్లు అక్కడక్కడ వేసేస్తా ఉంటాం అనమాట అయితే ఈ చెట్లలో విషం ఉంటదంట చెట్టు మొత్తం ఆకులు రూట్స్ ఎక్కడ చూస్తున్నా అది విషమేనంట ఆ ఆకులు కానీ పూల రెక్కలు కానీ ఏ పార్ట్ నోట్లో పెట్టుకుని చేసి ఆ శరీరంలోకి వెళ్తే మనకి రకరకాల ముఖ్యంగా వామిటింగ్స్ డయారియా చావు అనేది చాలా రేరు ఈ పాయిజనింగ్ వల్ల కానీ అక్కడక్కడ జరిగే అవకాశం కూడా ఉందంట ఒలియాండర్స్ గన్నేరు పూల గురించి మన ఆయుర్వేద పుస్తకాల్లో కూడా చాలానే రాశారు ఆయుర్వేద ఫార్మాకోపియా ఆఫ్ ఇండియా అని చెప్పి అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటుంది అఫీషియల్ టెక్స్ట్ ఒకటి ఉంటుంది అనమాట గవర్నమెంట్ రిలీజ్ చేస్తే దానిలో కూడా ఈ గన్నేరు పూల చెట్లు రూట్స్లో నుంచి వచ్చే ఆయిల్ని తీసి స్కిన్ డిసీజెస్ కి వాడుకోవచ్చు అంట చెరక సంహిత ఇది ఒక సాంస్కృతిక టెక్స్ట్ ఆయుర్వేదం మీద దీనిలో కూడా వైట్ కలర్ తెల్ల రంగు గన్నేరు పూల ఆకులు రెక్కల్లో తీసిన ఆ నూనెను తీసి వాడితే స్కిన్ డిసీజెస్ లెప్రసీతో సహా అన్ని క్యూర్ అవుతాయి అని చెప్పి అప్పట్లోనే చరక సంహితలు రాసి ఉంది ప్రకాశ అనే భారతీయ ప్రాచీన గ్రంథం ప్రకారం మొత్తం ఈ చెట్టు మొత్తం గన్నేరు పూల చెట్టు మొత్తం విషపూరితమైన చెట్టే అంట ముఖ్యంగా ఈ చెట్టులోంచి ఆయిల్ తీసి ఆ చెట్లోని రసం తీసి మనం ఇన్ఫెక్టెడ్ ఊన్స్ ఎక్కడైనా మనకి బాగా దెబ్బ తగిలితే ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటే దానికి రాసుకోవటం ఎందుకంటే విషానికి విషయం విరుగుడు అని చెప్పి ఆయుర్వేదం నమ్ముద్దు కాబట్టి తర్వాత స్కిన్ డిసీజెస్ లెప్రసి లాంటివి క్యూర్ అవటం తర్వాత స్కిన్ మీద ఎక్కడన్నా క్రిములు అంటే మైక్రోబ్స్ కానీ పారసైట్స్ కానీ ఉంటే వాటికి రుద్దుకోవటం దురద పుడితే కూడా ఇది పనిచేస్తా అంట స్కిన్ మీద మనకి ఇచ్చింగ్ వస్తుంది కదా అని చెప్పి భావప్రకాశ రాస్తుంది గన్నేరు చెట్టు మొత్తం విషమే ఒలియాండర్ చెట్ మొత్తం విషమే ఉంటుంది అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది రీసెర్చర్స్ చెప్పారు షానోన్ డి లాంగ్ఫర్డ్ పాల్ జే బూర్ ఈ ఇద్దరు ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒలియాండర్ చెట్లో చాలా విషం ఉంటుంది టాక్సిసిటీ ఉంటుంది పాటు ఒలియాండర్ చెట్ని ఎక్కడైనా నిప్పంటించి ఆ పొగ పిల్చడం వల్ల కూడా మనకి ఇన్హలేషన్ చేయడం వల్ల కూడా మనం శరీరంలో టాక్సిసిటీ విషం ఎంటర్ అవుతుందని చెప్పి చెప్తున్నారు అసలు గన్నేరు చెట్టులో ఇంత విషం ఉండడానికి కారణం ఏంటి దీనిలో కార్డియాక్ గ్లైకోసైడ్స్ అనే ఒక రకమైన కెమికల్ ప్రెజెన్స్ వల్ల ఇదంతా విషయం అయిపోతుందంట ఒకసారి కనుక ఈ ఒలియాండర్ విషం మన బాడీలోకి వెళ్తే ఈ గన్నేరు చెట్ల విషయం మన బాడీలోకి వెళ్తే డిజినెస్ వస్తుంది స్లో హార్ట్ బీట్ వస్తుంది హార్ట్ బీట్ లో వస్తాయి నాసియా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది డయేరియా మోషన్స్ అవుతాయి దాంతో పాటు మన శరీరంలో రక్తం వేగం కూడా మార్పులు వస్తాయి కొన్ని కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితిలో చావు కూడా ఇది దారితీస్తుంది గన్నేరు పూలలో గన్నేరు ఆకుల్లో ఇంతటి విషం ఉండబట్టే కేరళలో టెంపుల్స్ ఈ గన్నేరు పూలని టెంపుల్ ఆఫరింగ్స్ గా బ్యాన్ చేసేసాయి